అభిజిత్ బిగ్ బాస్ 4వ సీజన్ విన్నర్ గా నిలిచారు. 105 రోజుల పాటు జరిగిన బిగ్ బాస్ షో ఆదివారంతో ముగిసింది. అంతా ఊహించినట్టే అభిజిత్ విన్నర్ గా నిలిచాడు. అయితే ఫైనల్లో సోహెల్ 25 లక్షల ఆఫర్ని తీసుకుని మధ్యలోనే డ్రాప్ కావడం, ఆయనకు నాగార్జున మరో 10 లక్షలు ఇవ్వడంతో సోహెల్ ముందు అభిజిత్ తేలిపోయాడు. సోహెలే బాగా పొందడనే చర్చ జరిగింది. ఈ విషయంలో అభిజిత్కి అన్యాయమే జరిగిందన్నారు. ఇక చిరంజీవి కామియో చేస్తారన్న ఆఫర్, ఇంటి నుంచి బిర్యానీ వండుకుని రావడం, అన్ని వెరిసి సోహెల్ సూపర్ హిట్, అభిజిత్ ఫట్ అంటూ కూడా సోషల్ మీడియాలో కమెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తుంటే అభిజిత్ ఈ షో ద్వారా గట్టిగానే మూట కట్టుకున్నట్టుగా తెలియవస్తుంది. బిగ్ బాస్ ట్రోఫీ సాధించడంతో పాటు 25 లక్షల ప్రైజ్ మనీ పొందాడు అభిజిత్. కానీ ఆయన 105 రోజుల పాటు హౌస్లో ఉన్నందుకు భారీగానే తీసుకున్నాడట. వారానికి 4 లక్షలు తీసుకునేవాడిని 15 వారాలకు 60 లక్షల రెమ్యూనరేషన్ రూపంలో పొందాడట. దీంతో పాటు ప్రైజ్ మనీ 25 లక్షలు, మొత్తంగా 85 లక్షలు పొందాడు అభిజిత్. అలాగే ఓ బైక్ కూడా ఆయన సొంతమైంది. ఇంకా ఇతరాత్రా కలిపి దాదాపు 1 కోటి వరకు అభిజిత్ బిగ్ బాస్ ద్వారా పొందినట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మరి దీనిలో నిజమెంత అనేది తెలియాలి. ఇక వీటితో పాటుగా ఇప్పటిదాకా అభిజిత్ కు 2 సినిమాల్లో ఛాన్సులతో పాటు 12 వెబ్సిరీస్ల్లో నటించాలని ఆఫర్స్ వచ్చినట్టు సమాచారం. అలాగే పలు బ్రాండింగ్ కంపెనీలతో పాటు ఓపెనింగ్ సెరమనీలకు కూడా ఆహ్వానం వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అభిజిత్ పాపులారిటీని ఆహా ప్లాట్ఫామ్ వినియోగించుకోవాలనుకుంటున్నట్లు టీవీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. చూస్తుంటే అభిజిత్కి బిగ్ బాస్ ద్వారా లాభం గ్రాండ్గానే ఉండేటట్టు కనపడుతుంది.